హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ వియర్స్ వ్లాగ్స్. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏంటి, తెనాలిలో ఉన్న లక్ష్మీ డీలక్స్ చూపిస్తూ గాడ్ ఫాదర్ మూవీ చూపిస్తా అనుకుంటున్నారా? యాక్చువల్గా మేము తెనాలి వచ్చాము, లక్ష్మీ కాంప్లెక్స్ పక్కన ఉన్న మారుతి డిజైనర్స్ దగ్గరికి వచ్చాము. సో మీకు ఐడియా ఉండటం కోసం నేను మీకు మూవీ థియేటర్ది చూపిస్తున్నాను. అండ్ మనం అయితే ఇప్పుడు మారుతి డిజైనర్స్కి వచ్చాము, మా పెద్దమ్మ వాళ్ళ షాప్కి. అండ్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టిచ్ చేస్తారు. లేడీస్ బ్లౌజెస్ కానీ, మగ్గం వర్క్ కానీ, చిన్న చిన్న పిల్లల కిడ్స్ ఫ్రాక్స్ కానీ, మగ్గం వర్క్స్ కానీ, పిల్లల ఫ్రాక్స్ మీద డిజైనర్ ఫ్రాక్స్ కానీ, డిజైనర్ వేర్స్ కానీ, అండ్ చిన్న పిల్లల అబ్బాయిలవి, చిన్న కిడ్స్వి షేర్వానీస్ కూడా స్టిచ్ చేస్తారు. అండ్ ఇప్పుడైతే మనం బ్లౌజ్ది జరుగుతుంది చూస్తున్నాము. అండ్ ఈ పింక్ది వచ్చేసి ఒక చిన్న బాబుది షేర్వాణి అన్నమాట. సో వీళ్ళు షేర్వాణి మగ్గం వర్క్ చేస్తున్నారు అండ్ చాలా బాగుంది డైరెక్ట్ లుక్. సో మీరు కనుక ఎవరైనా స్టిచ్ చేపించుకోవాలి తెనాలి దగ్గరే అనుకుంటే కనుక ఒకసారి ట్రై చేయండి. సో ఇఫ్ మనకి ఏదైనా ఫంక్షన్స్కి అర్జెంట్గా కావాలి అన్నా కూడా వీళ్ళు మీకు స్టిచ్ చేసి ఇస్తారు. సో వన్స్ ఒకసారి ట్రై చేయండి. ఇది ఎంతసేపు పట్టింది పెద్దమ్మ మీకు? మామూలుగా నాలుగు రోజులు నలుగురు పట్టింది వర్క్. కల్లా వర్క్, చల్లా వర్క్, ఈ వర్క్ 4 డేస్ పట్టింది. 5000 అలా పడింది. 5000 అట్లా పడుతుంది కాస్ట్. మామూలుగా ఇట్లా బ్లౌజ్ చేయాలంటే ఎన్ని డేస్ పట్టింది? అర్జెంట్ అంటే తొందరగా కూడా ఇస్తాం, ఎక్కువ మందిని పెట్టి ఒక 2-3 డేస్ లో అయినా ఇస్తాం. 2-3 డేస్ లో అట్లా ఇస్తారు. ఓకే, అంటే ఇక్కడ మామూలుగా ఏమేమి జరుగుతాయి స్టిచ్చింగ్? అన్ని చేస్తారు పెద్దోళ్ళ దాకా. అన్ని ఇలా ఫ్రాక్స్ చిన్నపిల్లలకి నుంచి లాంగ్ ఫ్రాక్స్ పెద్దోళ్ళకి, ఓకే, పంజాబీస్, మొత్తం ఎవ్రీథింగ్ ఉండిద్ది ఇక్కడ. సో వీళ్ళైతే పంజాబీ డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేస్తారు మనకి, అండ్ లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేస్తారు చిన్నపిల్లలవి, డిజైనర్ వేర్స్ కానీ ఏవైనా కూడా. అండ్ మనకి ఇఫ్ క్లాత్ ఎక్కడైనా దొరకలేదు అంటే వీళ్ళే ట్రై చేస్తారు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు అండ్ ఫుల్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో మీరు ట్రై చేయండి. ఇప్పుడు అక్కడ పింక్ది, కిడ్స్ది, చిన్న బాబుది, 3 మంత్స్ బాబుదా? ఓకే. మామూలుగా అయితే ఒక 4 మెంబర్స్ ఉంటారా ఒక బ్లౌజ్కి మనకి? మామూలుగా స్టిచ్చింగ్కి 1 డేలో అయినా ఇచ్చేస్తారు 4 మెంబర్స్ని పెట్టి? ఇదంతా స్టిచ్చింగ్ సెక్షన్. ఇవి స్కర్ట్స్ చిన్నపిల్లలకి. ఓకే, సో ఇదంతా స్టిచ్చింగ్ పెట్టడానికి సెక్షన్. నా మోడల్ లేదు అంటే సజెస్ట్ చేస్తారా ఈ డ్రెస్ ఇది బాగుంటది అని? ఇదేం వర్క్ పెద్దమ్మా? జర్దోసి వర్క్ అంటారు వాచల్యా, బ్రైడల్ వర్క్. అది మ్యారేజెస్ పెళ్లి కూతుర్లు వాళ్ళు చేయించుకుంటారు ఆ స్టైల్లో. ఇదంటే ఎన్ని డేస్ పట్టిద్ది మనకి మామూలుగా వర్క్? 1 వీక్ పట్టిద్ది. 15-10,000 అలా. 10,000-15,000 దాకా పడుతుంది కాస్ట్ ప్రైస్. ఇది పాల్స్ వర్క్ కదా. అది ఇదేం వర్క్ పెద్దమ్మా? ముత్యాల వర్క్ వాచల్. అది ముత్యాల వర్క్, ముత్యాలు అండ్ బీడ్స్ వర్క్ అది. అంటే ఇది ఎన్ని మినిట్స్? ఇది మామూలుగా ఎన్ని డేస్ పట్టింది మనకి? 4 డేస్ అట్లా పడుతుంది. ప్రైస్ అది ఎట్లా ఉంటది? 7-8 అలా ఉంటది. 10 లోపు ఉంటది ఇది మొత్తం. టోటల్ మొత్తం చేయాలి వర్క్ ఇది? మొత్తం చేయాలి, హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్ వన్ సైడ్. బాగుంటది, బాగుంది చాలా లుక్ గా. ఇది బ్రైడల్ వర్క్. స్టోన్ వర్క్ ఎక్కువ ఎక్కువ బ్రైడల్స్ బాగా నచ్చింది అనమాట. ఇది చాలా ఉంది వర్క్, చాలా ఉంటది ఇది, బాగా హెవీ. అవును, వెయిట్ కూడా ఉంది బ్లౌజ్. ఇది క్లాత్
పట్టు చీరలో పట్టు చీరలోనే క్లాత్ దీని ప్రైస్ ఎంత ఉంటుంది మామూలుగా బ్రైడల్ 15-17 అలా ఉంటది 15-17,000 అట్లా ఉంటది ఇందులో థ్రెడ్ వర్క్ కూడా యాడ్ అయిద్దా లేదు తక్కువ చల్లా వర్క్ ఉంది అక్కడక్కడ చల్లా వర్క్ ఇది మిగతా అంతా జర్దోసి స్టోన్ వర్క్ ఎక్కువ బ్రైడల్ కి బాగా షైనింగ్ గా ఉండాలి కదా అవును ఇదేం వర్క్ పెద్దమ్మ సింపుల్ వర్క్ వాసిలే అది థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇది మొత్తం థ్రెడ్ వర్క్ స్టోన్స్ థ్రెడ్ సాది సిల్వర్ సాది థ్రెడ్ వర్క్ అక్కడ స్టోన్స్ అంటే ఇందులో బ్లౌజ్ లో వచ్చిన డిజైన్ హైలైట్ చేశారు అది హ్యాండ్స్ దగ్గర అదంతా ఓకే ఫ్రంట్ కూడా కొంచెం మ్యాచ్ చేశారు ఫ్రంట్ సైడ్ కనిపించే వరకు అలాగా అదే మొత్తం డిజైన్ డ్రమ్స్ హెవీగా రాకుండా సింపుల్ సింపుల్ గా మామూలుగా మనకి అన్ని బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు అన్ని ఆల్ ఇన్ వన్ మొత్తం ఆ డ్రెస్ కూడా మంగళగిరి శారీ దానికి వర్క్ చేసి లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసి పట్టుకో నువ్వు పట్టుకో అది పెద్ద సైజు కదా నెక్ వరకు వర్క్ అలాగా శారీతో శారీని లాంగ్ ఫ్రాక్ లాగా అందరూ అలా కుట్టించుకుంటారు ఎక్కువ మామూలుగా లాంగ్ ఫ్రాక్స్ కి అయితే ఎట్లా తీసుకుంటారు లాంగ్ ఫ్రాక్ స్టార్టింగ్ ప్రైస్ మామూలుగా 1000-1200 దాకా ఉంటది కాస్ట్ స్టిచింగ్ ఛార్జ్ అయితే స్టిచింగ్ స్టార్ట్ వర్క్ అయితే వర్క్ ని బట్టి ఉంటది ఇవి ఈ బ్లౌజెస్ నార్మల్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు కదా అవి స్టార్టింగ్ 400 ఇవన్నీ కూడా వర్క్ చేస్తాయి అలా డ్రెస్ లాంగ్ ఫ్రాక్స్ వర్క్ చేసి మన దగ్గర బాగా ఫేమస్ అన్నమాట ఇటు అటు ఫ్రంట్ సైడ్ వర్క్ వర్క్ అంటే క్లాత్ మీ దగ్గర అవైలబుల్ గా ఉంటుందా లేకపోతే తెచ్చుకోవటమేనా మనం ఎవరైనా ఆర్డర్ చేస్తే తెప్పించి అలా చేపించిస్తాం వాచల్య ఇది హ్యాండ్స్ అది హ్యాండ్స్ బ్యాక్ అలాగా డ్రెస్ అంతా బూటీస్ అలాగా బాగుంది కూడా మొత్తం తెప్పించి తెప్పించి చేస్తారు అన్నమాట ఓకే బ్లౌజెస్ డ్రెస్సెస్ అన్ని చిన్నపిల్లలవి కూడా కిడ్స్ కూడా చేస్తారా ఇవి ఇది థ్రెడ్ వర్క్ కదా మొత్తం ఓన్లీ థ్రెడ్ వర్క్ టాజిల్స్ లాగా అలా వేసి అలాగా మొత్తం అలా టాజిల్స్ లాగా సింపుల్ గా మంగళగిరి శారీ ఇది ఇది కూడా మంగళగిరి శారీ శారీ తీసుకొచ్చి అలా వేపిస్తే బాగా ట్రెండింగ్ ఉంటున్నాయి ఇప్పుడు అది అవును ఇప్పుడు అందరూ ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ యూజ్ చేస్తున్నారు ఇది మగ్గం వర్క్ అనుకుంటున్నారు టోటల్ గోల్డ్ బాల్స్ వచ్చి లేయర్ లాగేలాగా చుట్టూ డిజైన్ కూడా టోటల్ డిఫరెంట్ ఇట్లాగా ఫ్రంట్ బ్యాక్ కింద కూడా రఫిల్స్ అయ్యి రఫిల్స్ వచ్చి కింద కూడా లేటెస్ట్ గా ఇప్పుడు అయ్యే ఎక్కువ ముట్టించుకుంటున్నారు మొత్తం బ్యాక్ కూడా వచ్చి ఫ్రంట్ బ్యాక్ అంతా హ్యాండ్స్ కూడా లూజ్ గా క్లాత్ అంతా వచ్చి సో ఇప్పుడు మనం చూస్తున్నదైతే కిడ్స్ యొక్క షేర్వానీస్ అన్నమాట వీటి మీద మగ్గం వర్క్ చేశారు సో అవి నేను మీకు శాంపుల్స్ చూపిస్తున్నాను ప్రెజెంట్ ఉన్నవి సో చూస్తున్నారు కదా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది సో మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ ఫాస్ట్ డెలివరీ ఉంటుంది మనకేమన్నా అర్జెన్సీ కావాలి అని చెప్పేసి అన్నా కూడా అండ్ చాలా బాగుంటుంది సజెషన్స్ కూడా ఇస్తారు అండ్ నేను మీకైతే వీళ్ళ టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తాను సో మ్యారేజెస్ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్